హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రుచికరంగా టేస్టీగా నెయ్యితో వేడివేడిగా మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా రుచిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. దీనికోసం వాటర్లో క్లీన్ చేసుకున్న మిరపకాయలను తీసుకోండి. తరువాత మిరపకాయలను మధ్యగా చీల్చి లోపల ఉన్న విత్తనాలను తీసేయండి. కారం ఎక్కువగా తినేవారు విత్తనాలను ఉంచుకోవచ్చు. ఈ విధంగా అన్ని మిరపకాయలను ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోండి. తరువాత మిరపకాయ లోపలికి స్టఫ్ని తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 2 స్పూన్ల శనగపిండిని తీసుకోండి. తరువాత 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. తరువాత చిటికెడు వంట సోడా వేసుకోండి. తరువాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక దీనికి సరిపడా 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మిర్చీలు బాగా టేస్టీగా వస్తాయి. ఇలా తయారు చేసుకున్నాక మిరపకాయ లోపల స్టఫ్ చేసేసుకోండి. ఈ విధంగా అన్ని బజ్జీ లోపల స్టఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 గిన్నెలోకి 1 కప్ శనగపిండిని తీసుకోవాలి. తరువాత దీనిలో కూడా 1/2 టీ స్పూన్ సాల్ట్ని తీసుకోండి. తరువాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే చిటికెడు వంట సోడా కూడా వేసుకోవచ్చు. తరువాత దీనిలో కొంచెం వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ తీసుకుంటే జోరుగా అయిపోతుంది, కాబట్టి కొంచెం కొంచెం వాటర్ని తీసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉన్న మిరపకాయ బజ్జీలు సరిగ్గా రావు. చూశారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని మరీ చిక్కగా పలుచగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని 1 గిన్నెలో నూనెని బాగా వేడి చేసుకోవాలి. తరువాత పక్కన పెట్టుకున్న మిర్చీలను ఈ శనగపిండిలో ఈ విధంగా మిర్చికి బాగా పట్టించాలి. నూనె బాగా వేడిగా అయిన తరువాత నూనెలో ఈ విధంగా వేసుకోవాలి. ఇలానే మిగిలిన మిరపకాయలను కూడా శనగపిండిలో ముంచి ఆయిల్లో నెమ్మదిగా వేసుకోవాలి. బజ్జీలను మంచి కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. మనం ఇందులో నెయ్యిని కూడా యూజ్ చేసాము, దీనివల్ల బాగా టేస్ట్గా వస్తాయి. ఇలా వేడివేడిగా మిరపకాయ బజ్జీలు ఇంట్లోనే వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చాక తీసేయండి. వేడివేడి మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వేడివేడిగా నెయ్యితో మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.